shreepoojastore.in లో లాగిన్ అవ్వండి. జీవితంలో కొన్ని కొన్ని పనులు చేస్తున్నప్పుడు, కొన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాటి వల్ల మంచి ఫలితాలు ఎదురు కావచ్చు, లేదా మంచి ఫలితాలు కాకుండా వ్యతిరేకమైన ఫలితాలు ఎదురు కావచ్చు. వీటన్నింటి కూడాను ఏదైనా పనిచేసేటప్పుడు జాతకం దగ్గర పెట్టుకొని సమగ్రంగా ఒక అవగాహనకు వచ్చి కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాసయ్య రాసమల్లు అనేటువంటి ఒక మోతుబరి రైతు ఉన్నాడు, బాగా ఉన్నవాడు. ఆ ఊళ్ళో రైస్ మిల్లు కూడా ఉంది, డాల్ మిల్లు కూడా అతనిదే. అతనికి ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. అమ్మాయి పెద్దది, పేరు మహాలక్ష్మి. అమ్మాయి జాతకంలో శుక్రుడు 27వ డిగ్రీలో మీనంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. పిల్లలిద్దరి జాతకంలో శని మహాదశ, రాహు మహాదశ నడుస్తుంది. ఈ అమ్మాయికి మంచి సంబంధాలు చాలా వచ్చాయి. ఓ మంచి సంబంధం చూసి మహాలక్ష్మికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన 6 నెలల తర్వాత రైస్ మిల్లు తగలబడింది. డాల్ మిల్ని సాంకేతిక కారణాల వల్ల విజిలెన్స్ వాళ్ళు సీజ్ చేశారు. అగ్ని ప్రమాదం సంభవించి రైస్ మిల్లో చాలా నష్టం జరిగింది, గోడౌన్స్లో కూడా చాలా నష్టం జరిగింది. పెట్టుబడి పెట్టేటువంటి ఒక పెద్ద ఫైనాన్స్ కంపెనీలో డబ్బులు పెడితే ఆ ఫైనాన్స్ కంపెనీ దివాలా తీసింది, చేతిలో డబ్బులు లేవు, 5 ఎకరాల పొలాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది, మిగిలిన 15 ఎకరాల పొలాన్ని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఏ పని చేసినా నష్టమే వస్తుంది, కానీ ఒక్కదాంట్లో కూడాను ఏ రకమైనటువంటి ఇది రావట్లేదు. మధ్య మధ్యలో పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఈ మహాలక్ష్మి వాళ్ళ ఆయనతో వస్తూ పోతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఈ క్రమంలో ఇంట్లో భార్య గోల పెడుతోంది, మన ఇల్లు వాస్తు బాగాలేదు, అందుకే మనం ఈ విధంగా నష్టపోతున్నాం అని చెప్పంటే భార్య పోరు భరించలేక సిద్ధాంతులు తీసుకొచ్చారు. ఓ సిద్ధాంత గారు వచ్చి తూర్పు పోయి బాగాలేదని చెప్పని తూర్పు పోయి బాగా కొట్టించాడు. సరే, అయిపోయింది, పరిస్థితిలో ఏం మార్పు రాలా. ఇంకో సిద్ధార్థ గారు వచ్చి పడమడమై బాగాలేదని చెప్పి పడమడమై బాగా కొట్టించాడు. అయినప్పటికీ పరిస్థితిలో ఏమి మార్పు రాలా. ఇంకో సిద్ధార్థ గారు వచ్చి వాళ్ళు పొరపాటు పడ్డారండి, పాలగొట్టాల్సింది తూర్పు పడవన కాదు ఉత్తరం బాగొట్టాలని చెప్పని ఉత్తరం వైపు మొత్తం బాగా కొట్టించాడు. అప్పటికీ పరిస్థితి మార్పు రాకపోవడంతో ఇంకో సిద్ధార్థ గారిని పిలుచుకొచ్చాడు ఈయన. ఆయన ఇవన్నీ ఏమి కావండి, దిక్కులన్నీ చాలా బాగున్నాయి, దక్షిణం బాగలేదు, దక్షిణం బాగా కొట్టండి అని చెప్పన్నాడు. అని దక్షిణం మొత్తం బాగా కొట్టించాడు. వాళ్ళ ఆవిడ చెప్పింది, ఏ మార్పు రాకపోయేటప్పటికి విసుగు పుట్టి ఈసారి ఉన్న సిద్ధాంతం వస్తే ఏది బాగా కొట్టద్దని చెప్పండి, నా తలకాయ బాగా కొట్టమని చెప్పండి. ఆ రకమైనటువంటి బాధ ఏర్పడింది వాళ్ళకి. పిల్లలు ఇద్దరు ఎంతగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసినా, ఎంత మంచి క్వాలిఫికేషన్లు ఉన్నా వాళ్ళకి అసలు పెళ్లి సంబంధాలు రావట్లేదు, ఉద్యోగాలు రావట్లేదు. టోటల్గా ఇంటి మొత్తాన్ని దరిద్రం పట్టింది. ఆ రాసమల్లో ఒకరోజు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏకరవ పెట్టుకున్నాడు, అయ్యా ఇలా బాధల్లో ఉన్నాను, మీ పెద్దవాళ్ళు మా పెద్దవాడు బాగా సన్నిహితులు, ఆ ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను, జరిగింది ఇది, ఏదైనా ఉపాయం చెప్పి నాకు సాయం చేయండి అన్నాడు. మళ్ళీ నువ్వేం బాధపడవాకు, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు నేను చూసి చెప్తాను నేనని చెప్పి జాతకాలన్నీ పరిశీలించా. అందరి జాతకాలు బాగానే ఉన్నాయి. నాకు ఎందుకో డౌట్ వచ్చి, నాయన ఒకసారి మీ అమ్మాయి పెళ్ళైన అమ్మాయి ఉంది కదా మహాలక్ష్మి, ఆ అమ్మాయి జాతకం తీసుకురా అన్నాడు. నేను మరుసటి రోజు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి జాతకంలో శుక్రుడు మీనంలో 27వ డిగ్రీలో ఉచ్చస్థితిలో ఉన్నాడు, బ్రహ్మాండమైన స్థితిలో ఉన్నాడు, నడుస్తుంది కూడా శుక్రమార్తెసే. ఏమయ్యా నువ్వు ఈ అమ్మాయికి ఎప్పుడు
కండ్యాదానం చేసిన రోజు ఏది అన్నాడు. అయ్యా గురువారం సాయంత్రం నాడు మేము కన్యాదానం చేసాము, శుక్రవారం నాడు చేయకూడదని చెప్పి సిద్ధాంతులు చెప్పారు, మంగళవారం చేయకూడదని చెప్పి అన్నారు, అందుకని గురువారం అమ్మాయికి అమ్మాయిని కన్యాదానం చేస్తామని చెప్పి అన్నాడు. అప్పగింతలు కార్యక్రమం చేస్తామని చెప్పాడు. సరేనయ్యా గురువారం అని శుక్రవారం అని కాదు, ఈ అమ్మాయి జాతకంలో మహత్తరమైనటువంటి అష్టలక్ష్మి వైభోగంతో కూడినటువంటి యోగం ఉంది, ఇలాంటి పిల్ల పుట్టిన తర్వాతనే కదా నీ యొక్క పరిస్థితి డెవలప్ అయింది అన్న. అవునండి, అమ్మాయి పుట్టిన తర్వాతనే కదా అన్నీ కొనుక్కుంది, అంతకుముందు ఏముంది, నేను సన్నకారు రైతుని 2 ఎకరాల పొలమే కదా ఉంది అన్నాడు. మరి అమ్మాయి పుట్టాక నీకు బాగా కలిసి వచ్చింది కదా అన్న, కలిసి రావటం ఏంటంటే కోటీశ్వరుడు అయిపోయారు కదా అన్నాడు. మరి అమ్మాయి తప్పుకుంటే మరి ఆ లోటు రాదా? ఓ బ్రహ్మాండమైన స్తంభం ఉంది, ఇంటిని నిలబెడుతున్న స్తంభం, ఇల్లంతా దాని మీద ఆధారపడింది. నువ్వు ఆ స్తంభాన్ని బాలగొట్టేస్తే ఇల్లు కూలిపోదు. అదంతా ఇది కూడా అంతే, అమ్మాయిని పంపించావు పెళ్లి చేసి కన్నదారం పోసి, దాన్ని ప్రత్యామ్నాయం చేసుకోనక్కర్లేదా? ప్రత్యామ్నాయం చేసుకోకపోతే ఏమవుతుంది? అదృష్టం కూడా అమ్మాయితో పాటు నడిచే పోతుంది. అందుకే గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటారు. నువ్వు ఏం చేస్తావో నాకైతే తెలీదు, ప్రత్యామ్నాయ క్రతువు మాత్రం నేను చేస్తాను. మీ అల్లుణ్ణి కూతుర్ని బతివినాడుకొని, ముఖ్యంగా మీ అల్లుణ్ణి బతివినాడుకొని ఒక 3 నెలల పాటు వాడు ఇక్కడ ఉండేటి చూడు. నీ ఇంట్లో నీ పరిస్థితుల్లో ఖచ్చితంగా మార్పు వచ్చే విధంగా నేను చేయగలుగుతాను, నా పరిజ్ఞానం సహకరించిన మేరకు, భగవంతుడు నాకు శక్తి ఇచ్చిన మేరకు 100 పాటలు నేను గ్యారంటీగా చెప్పలేను, ప్రయత్నం చేస్తాను. ఇదిగో ఈ ఐశ్వర్య నాయకుని తీసుకో, దీంతో స్నానం చేయండి, ఇంటిలో పాది మంచి ఫలితాలు ఉంటాయి. సరే అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత అమ్మాయి 3 నెలల పాటు ఇక్కడే ఉంది. ఓ చిన్న తంత్ర ప్రక్రియ, పెద్దలు చెప్పినటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో అది చేసి, అది మా తాతగారి దగ్గర నుంచి నాకు అనుభవంగా వచ్చింది, చేసి నీకు ఇబ్బంది లేదు రాసమంలో అని చెప్పాను. అమ్మాయి వీలుంటూనే ఉంది, మళ్ళీ పోయినవన్నీ కలిసి వచ్చాయి. ఆ తాకట్టు పెట్టేటువంటి 15 ఎకరాల పొలం రియల్ ఎస్టేట్ భూమి రావడంతో ఒక్కొక్క ఎకరం 10 కోట్ల రూపాయలు పలికింది. మళ్ళీ అంతకుముందు ఎంత కోటిస్తాడుగా ఉన్నాడో అంతకు డబ్బులు కోటిస్తాడు అయ్యాడు. అలా సీజ్ చేసిన డాల్ మీద మళ్ళీ తెలుసుకుంది, మళ్ళీ ఇంకో రైస్ బిల్లు కట్టుకున్నాడు, మళ్ళీ ఇంకా గోడౌన్లు కట్టుకున్నాడు, ఆ ఊళ్ళో సినిమా హాల్ కూడా కొన్నాడు, పిల్లలిద్దరికీ కూడాను బ్రహ్మాండమైన ఉద్యోగాలు వచ్చినాయి, అన్నీ చకచకా జరిగిపోయాయి. దీని కారణం ఏంటంటే ఇంట్లో మహర్జాతకులైనటువంటి స్త్రీలు కానీ పురుషుడు కానీ ఇంట్లో నుంచి తప్పుకుంటే ఆ ఇంటికి ఖచ్చితంగా లోపం అనేది ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గమనించి ఎప్పుడైనా సరే ఆడపిల్లని కన్నదార పోసేటప్పుడు ప్రజాప్రత్య ప్రత్యామ్నాయ క్రతువులు చేసి మాత్రమే అమ్మాయిని అప్పగింతలు చేయాలి, కానీ మామూలుగా చేయకూడదు. చేస్తే ఈ రకమైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. సర్వే జనా సుగుణ భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.